నేను చెప్తున్న క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు ఎవరు ఊరుకోరు. ఇన్నాళ్ళు ఓపికతో ఉన్నాం, చాలా సంవయనం పాటించినాం. మా సంవయనాన్ని మా ఓపికను నశించే విధంగా అది తిరగబడే విధంగా మీ మీద ఎదురు తిరిగే పరిస్థితులు వస్తాయి, వచ్చినాయి. కాబట్టి ఇప్పటికైనా దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి సవినయంగా నేను మనవి చేస్తున్నా, మాకు ధర్నా చౌక్ నుంచి రాజ్భవన్ వరకు నిరసన ర్యాలీ తీసుకోవడానికి అనుమతి ఇవ్వండి. ఇప్పటికే జిల్లాలలో వేలాది మంది కార్యకర్తలను మీరు అరెస్టు చేసిండ్రు. ఎక్కడికక్కడ రాత్రిపూట వచ్చి జీబ్లాలు ఎక్కించుకొని పోయి ఎక్కడ దాచిపెట్టిండ్రో తెలుస్తలేదు. వాళ్ళ కుటుంబాలకు సాయంత్రం 5 గంటల తర్వాత ఇచ్చిపెడతామని చెప్తున్నారు. నాయకులను గృహ నిర్బంధం చేస్తున్నారు, కార్యకర్తలను బండ్లు ఎక్కించుకొని పోయి ఎక్కడ పెడుతున్నారో తెలుస్తలేదు. ఈ రకమైన కిడ్నాపులు, ఈ రకమైన అరెస్టులు, ఈ రకమైన పోలీసులతో రాజ్యాన్ని రాష్ట్రాన్ని నడపాలని కేసీఆర్ అనుకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, కేసీఆర్ ప్రైవేటు సైన్యంలాక రజాకర్లలాక మీరు వ్యవహరిస్తే మీరు మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. మా ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంటుంది. ఒక్కరొక్కరిని ఎతికి ఎతికి ఈరోజు అన్యాయంగా మా కార్యకర్తలను హింసించడం వాళ్ళందరూ కూడా చట్ట పరిధిలో చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభాకర్ రావు గారు ఐజీ ఇంటెలిజెన్స్ సర్వీసుల నుంచి రిటైర్ అయినా అతనికి నియమ నిబంధనలు ఉల్లంఘించి, డిఓపిటీ నిబంధనలు ఉల్లంఘించి వారిని రెగ్యులర్ పోస్టింగ్లో ఐజీగా నియమించండు. ఇవాళ ఆయన కాసిం రిజ్వీ లాక నిజాం నవాబ్ దగ్గర కాసిం రిజ్వీ ఎట్లయితే హింసకు నాయకత్వం వహించి నిజాం రాజును వ్యతిరేకించిన వాళ్ళని ఏ రకంగా అయితే హింసించిండో, దాడులు చేసిండో, ఐజీ ఇంటెలిజెన్స్ ప్రభాకర్ రావు గారు కూడా కాసిం రిజ్వీ లాక ఈరోజు మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద దాడి చేస్తున్నాడు. ప్రభాకర్ రావు గారు మీరు గుర్తు పెట్టుకోండి, ఇది ప్రజాస్వామిక దేశం. రేపు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కేంద్రంలో అధికారం కాంగ్రెస్ వచ్చి తీరుతుంది. ఆ రోజు అన్ని రకాల విచారణలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోజు మీరు చేస్తున్న తప్పిదాలకు ఆ రోజు జవాబు చెప్పాల్సి వస్తుంది. మీరు అనుకుంటున్నారేమో ఉన్నంతకాలం కేసీఆర్ ఉంటాడు, ఆ తర్వాత నేను పోతా, ఆయన పోతా, ఆ తర్వాత ఏం జరిగితే నాకేందని మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ ప్రైవేట్ సైన్యం కథ ఖచ్చితంగా తేలుస్తాము. రేపు పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అసలు ఐజీ ప్రభాకర్ రావు గారికి నిబంధనలకు వ్యతిరేకంగా ఏ రకంగా ఆయనకు పోస్టింగ్ ఇచ్చిండ్రో హోంశాఖకు ఫిర్యాదు చేస్తా. వీళ్ళందరి సంగతి కూడా ఖచ్చితంగా చూస్తాం. ఏది ఏమైనా మీ ద్వారా తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇది మా పార్టీ కార్యక్రమం కాదు, మా ఎన్నికల ప్రచారం కాదు. మేము ఓట్లు అడగడానికి వెళ్తలేం. ప్రజల్ని నిట్ట నిలువున నిలువు దోపిడీ చేసి జేబు దొంగల్లాగా మారి కేసీఆర్ మోడీ గారు ఇద్దరు కలిసి 40 రూపాయలు ఉన్న పెట్రోల్ని 105 రూపాయలకు అమ్ముతున్నారు. చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు 40 రూపాయల పెట్రోల్కు 65 రూపాయలు పన్నులు వసూలు చేస్తున్నారు. 30 రూపాయలు ఉండాల్సిన డీజిల్ను 98 రూపాయలు ఎంతో ఛార్జ్ చేస్తున్నారు. ఇవాళ డీజిల్ 410 రూపాయలు ఉన్న సిలిండర్ను 860 రూపాయలకు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ వీటి మీద 7 ఏళ్ళ 36 లక్షల కోట్లు పేదోళ్ళ జేబులు కొట్టేసిండ్రు. వీళ్ళు జేబు దొంగలు, జేబు దొంగలన్న నయం. కానీ ఇవాళ జేబు దొంగలు, గజ దొంగలను కలిపితే కేసీఆర్ మోడీ. ఆ దోపిడీకి వ్యతిరేకంగా మేము నిరసన తెలుపుతామంటే ఎందుకు అడ్డుకోవాలనుకుంటుండే కేసీఆర్ గారు? మేము ఇక్కడ పౌరులం కాదా? మేము ప్రజాప్రతినిధులం కాదా? మేము ఇన్నేళ్ళ నుంచి ప్రజా జీవితంలో ఉన్న ఎప్పుడైనా హింసకు పాల్పడ్డామా? నరేంద్ర మోడీ గారి ఒత్తిడి కాంగ్రెస్ పార్టీ రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపితే ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రజలకు మేలు జరగకుండా ఉండాలి, ప్రజల తరఫున మాట్లాడకుండా ఉండాలంటే కాంగ్రెస్ శ్రేణులను మీరు ఎక్కడికక్కడ నిర్బంధించండి అని చెప్పి మోడీ కేసీఆర్ గారు కలిసి కుట్ర చేసి వ్యూహ రచన చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అడ్డుకునే ప్రయత్నాలు వాళ్ళు అనుకుంటుండొచ్చు మా చేతిలో పోలీసులు ఉన్నారని. మీ చేతులలో ఉన్నది 1000 మందే పోలీసులు, మాకు 100,000 మంది కార్యకర్తలు ఉన్నారు. మా కార్యకర్తలందరూ రోడ్ల మీదకి వచ్చిన రోజు నీ పోలీసు బలగాలు కానీ, నీ ప్రగతి భవన్ గోడలు కానీ ఏవి కూడా అడ్డుకోలేవు కేసీఆర్ గారు. మీరు ఇట్లనే చేస్తే భవిష్యత్తులో ఏ మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ జిల్లాల పర్యటనలు తిరగలేని పరిస్థితి వస్తుంది. ప్రజలు రోడ్ల మీదకి వస్తారు, మిమ్మల్ని అడ్డుకుంటారు. ఇవాళ మేము నిరసన తెలుపుతామంటే మీరు ఎట్లయితే అడ్డుకుంటున్నారో, మీరు ఈ కార్యాచరణను ఇట్లాగే కొనసాగిస్తే ఈ రాష్ట్రంలో మంత్రులు, ముఖ్యమంత్రులు వీధుల్లోకి రాలేని పరిస్థితి, గ్రామాలకు రాకూడని
పరిస్థితులు రాష్ట్రంలో ఉత్పన్నమవుతాయి. దయచేసి పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు వాళ్ళ దగ్గర బంట్రోతుల దాకానో లేకపోతే వాళ్ళ దగ్గర ఉండే మన గేట్ల దగ్గర కాపులాగా ఉండే వాళ్ళ లాకనో కాకుండా పోలీస్ అధికారులకు విచక్షణ ఉపయోగించండి. మీరు ప్రభుత్వ ఉద్యోగులు, మీరు జవాబుదారులు. మీ జవాబుదారితనాన్ని పక్కన పెట్టి కేసీఆర్ గారికి ఊడిగం చేస్తానే కొద్దిమంది అధికారులు, నేను అందరు అధికారుల గురించి మాట్లాడతలేను, కొంతమంది పోలీసు ఖాకీ డ్రెస్సులో కేసీఆర్ ప్రైవేట్ సైన్యంగా ఆయన కోట కాపలా కాస్తున్న ఖాకీలుగా మారినరు. నేను వాళ్ళని హెచ్చరిస్తున్నా, మండలాల వారీగా కేసీఆర్ కోట కాపలా కాసి పేద ప్రజలను ఇబ్బంది పెట్టి అక్రమ కేసులు పెడుతున్నా ఎవరిని కూడా కాంగ్రెస్ పార్టీ క్షమించదు. చట్ట పరిధిలో న్యాయపరంగా మీరు అనుభవించాల్సి వస్తుంది, దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈరోజు నువ్వు ఎంతమందిని అరెస్ట్ చేసినా ఖచ్చితంగా ఇందిరా పార్కు నుంచి అక్కడ నిరసన కార్యక్రమానికి మేము పోతాం, అక్కడ హాజరవుతాం. మీరు నిర్బంధిస్తుండొచ్చు, నిరసనలో మీ నిర్బంధాలు గాడు ఒక భాగమే. మేమందరం ధర్నా చౌక్కు చేరుకోకుండా మీరు అడ్డుకోలేం, కానీ ఎక్కడికక్కడ స్థానికంగా కార్యకర్తలు రోడ్ల మీదకి వస్తే మీరు అడ్డుకునే పరిస్థితులు లేవు. దయచేసి కార్యక్రమాన్ని శాంతియుతంగా జరగడానికి పోలీసులు కేసీఆర్ గారు సహకరించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. Subscribe now and press the bell icon. Never miss an update.